అమ్మమ్మ మా కిచెన్కి స్వాగతం అండి. ఇవాళ నేను కొబ్బరి బూట్లు చేస్తున్నానండి, అదిగో చూడండి అండి ఎలా వచ్చినాయో. అదిగో బియ్యం రండి, 2 కేజీలు తీసుకున్నాను, 2 కేజీలు బియ్యం తీసుకుని రేతలి పూట నానబెట్టానండి, నానబెట్టి కడిగి వడపెట్టే. బెల్లం 1 కేజీ అండి, అదిగో అలా కొట్టుకుని పాకం పెట్టుకోవాలి. 2 గ్లాసులు వాటర్ పోయాలి అందులో. అదిగో 3 4 కొబ్బరి చిప్పలండి, 2 కాయలు కొట్టాను, 4 కొబ్బరి చిప్పలు కేజీకి 2 కాయలు. అదిగో కొబ్బరి అలా తీసి అది ముక్కలు చేస్తాను, ముక్కలు చేసి మిక్సీలో పడతానండి అవి. అదిగో యాలక్కాయ పౌడరు, అదిగో కొబ్బరి ముక్కలు మిక్సీలో పడతానండి, అట్లా చిన్న ముక్కలు చేసుకున్నాను. అదిగో మిక్సీ పడుతున్నానండి, కొబ్బరి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొబ్బరి. అదిగో పాకం చూడండి, తెప్పేస్తుంది, పాకం ఉడుకుతుందండి. కేజీకి 2 కేజీలు నీళ్లు, 2 గ్లాసులు నీళ్లు పోసానండి, 1/2 లీటర్ నీళ్లు పోసాను. అదిగో కొబ్బరి వేస్తున్నాను అందులో, కొబ్బరి కూడా కాస్త ఉడకాలండి ఆ పాకంలో, కొబ్బరి ఉడకాలి. ఒక్క 4 నిమిషాలు ఉడికితే సరిపోతుంది కొబ్బరి, కొంచెం పలసపడద్దు కదా అందుకని. మళ్ళీ అదిగో యాలక్కాయ పౌడర్ వేసానండి, 4 5 యాలకులు, కొంచెం నెయ్యి, నెయ్యి కూడా యాడ్ చేశానండి అందులో, కొంచెం మెతకతనం వస్తుందండి బూరి. అది అలా తెప్పేస్తుందండి బెల్లం, పాకం దగ్గరికి వస్తుంది. అదిగో పిండి పోసేస్తున్నానండి, బీఫ్ పిండి అండి. అదిగో బియ్యం పట్టించుకొచ్చి బియ్యం జల్లించుకుని ఓ పక్కన పెట్టుకుని అదిగో పిండి అలా జల్లించుకుని అలా పోసుకోవాలండి. కొంచెం కొంచెం వేయాలండి, వద్దే వేస్తే ఉండగడుతుంది, ఇలా జిమ్మినట్టుగా వేస్తే చక్కగా ఉంటుంది. అదిగో చదివిడండి అలా రావాలి చూడండి, అది అలా అలా ఉండకు రావాలి చలిముడి. నూనె పెట్టానండి, 3 కిట్లు నూనె పోసాను, నూనె పోసి అదిగో చేస్తున్నాను చూడండి, బూరలు చేస్తున్నాను. చలిముడి తీసుకుని ఉండలు చేసుకుని అదిగో చక్కగా అలా చేసేస్తున్నాను చేతి మీద, అదిగో అలా చేసుకోవాలండి. అలా బూరలు చేసుకుని అలా వేస్తే పొంగుతాయండి, కొంచెం మందంగా వేస్తే చూడండి. అదిగో అలా అలా చేసుకుని చక్కగా వేస్తే పొంగుతాయండి బూరలు. అలా చలిముడి అలా చేసుకుని అలా చేస్తే బూరలు పొంగుతాయండి, కొంచెం నూనె రాసుకుంటా చేతికి చేసుకుంటే అంటుకోకుండా ఉంటాయి. అదిగో అలా పైకి లేచిందండి బూరి, అలా బెల్లంతో కొబ్బరితో చేసిన బూరలు, కొబ్బరి బూరలు అంటారండి వాటిని, కొబ్బరి బూరలు అంటాం వాటిని. అదిగో చాలా బాగుంటాయండి అవి, చక్క గుల్లలాగా వస్తాయి లోపల, గుల్లలాగా వస్తాయండి లోపల, అలా పొంగి లోపల పిండి అంతా పైకి లేచిద్దండి, లేచి అలా బాగుంటాయి బూరలు, కొబ్బరి బూరలు అండి అవి, బాగా స్వీట్గా ఉంటాయి. అదిగో చూడండి ఎంత బాగున్నాయో, భలే బాగుంటాయండి తింటుంటే కూడా, రుచిగా ఉంటాయి, నెల ఉండగా కానీ చాలా బాగుంటాయండి. కొంచెం ఆరినాక మనం క్యాన్లో కానీ లేదా ఓ బాక్స్లో కానీ పెట్టుకోవాలి. కొబ్బరి బూరలు అండి భలే ఉంటాయి, రెడీ అయిపోయినాయండి ఇక కొబ్బరి బూరలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.